హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో మీ అందరి కోసం బ్లౌజ్కి చాలా సింపుల్గా వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, అది కూడా మిర్రర్స్తో. ఇక్కడ నేను 3D కోన్స్ అనేటివి తీసుకున్నాను. ఇక్కడ మనకి 10 కలర్స్ వస్తాయి ఇందులో. ఇక్కడ నేను వచ్చి ఆన్లైన్లో తీసుకున్నాను, బయట ఎక్కడ నాకు అన్ని కలర్స్ దొరకలేదు కాబట్టి ఆన్లైన్లో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. సో ఇక్కడ నేను వచ్చి బ్లౌజ్ వచ్చి నాది యాష్ కలర్ వస్తుంది. దీని కాంబినేషన్ శారీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను నెక్కి అవుట్లైన్ వేసేసుకున్నాను. ఇక్కడ మిర్రర్స్ కూడా నేను ఈ సైజులో తీసుకున్నాను. ఇంకా నాకు ఈ బ్లౌజ్కి ఏ కలర్స్ కావాలి అంటే 3D కోన్స్ నేను తీసుకున్నది ఎల్లో, అలాగే రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ కలర్సే నేను ఎందుకు ప్రిఫర్ చేశాను అనేది కూడా నేను మీకు నెక్స్ట్ ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఇప్పుడు నేను ఒక చిన్న డాట్ లాగా పెట్టుకుంటున్నాను చూడండి. ఫస్ట్ నేను ఎల్లోతో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ డాట్ మీద నేను మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్ని ప్లేస్ చేసేసి జస్ట్ ప్రెస్ చేసేస్తున్నాను. అలానే సెకండ్ వచ్చి రెడ్ తీసుకుంటున్నాను. డిస్టెన్స్ నేను ఎక్కువ తీసుకోవట్లేదు, పక్క పక్కనే అంటించుకుంటున్నానండి. తర్వాత మిర్రర్ని ప్లేస్ చేశాను. సో ఇలా అన్నమాట, మనకి ఆ అవుట్లైన్ చూడండి ఎంత బాగొచ్చిందో. జస్ట్ మిర్రర్ ప్రెస్ చేసేస్తానే మనకి ఆ అవుట్లైన్ అనేది అంత బాగా స్టిక్ అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను నెక్కి అంతా వేసేసుకున్నాను చూడండి. టోటల్గా 1 by 1 1 by 1 ఇలా నేను టోటల్ నెక్ అంతా వేసేసుకున్నాను. ఇలా మొత్తం నేను నెక్ అయితే వేసేసుకున్నాను, అంటే ఎల్లో అలానే రెడ్ కలర్స్తో ఇలా మిర్రర్స్ని ప్లేస్ చేసేసుకున్నాను. కాకపోతే నాకు ఇక్కడ కొంచెం బ్లౌజ్ అనేది బోసిగా అనిపించింది. సో నేనైతే మళ్ళీ ఏం చేశానంటే అక్కడక్కడ నేను ఆ మిర్రర్స్ని మళ్ళీ ప్లేస్ చేసుకుంటూ వచ్చాను. అంటే ఎక్కడ కొంచెము గ్యాప్ అనిపిస్తుందో ఆ గ్యాప్లో అంతా నేను ఇలా కవర్ చేసుకుంటూ ఇలా అతికించేసుకున్నాను చూడండి. టోటల్గా అక్కడక్కడ, అంటే ఫస్ట్ నేనంటే ర్యాండమ్గా పెట్టేసుకున్నాను, అంటే ఇదే కలర్ పెట్టాలి అని కాకుండా నేను ర్యాండమ్గా టోటల్ నెక్ అంతా పెట్టేసుకున్నాను. అంటే బ్యాక్ సైడ్ వస్తుంది కదా మనకి బ్లౌజ్, ఆ టోటల్ బ్యాక్ సైడ్ అంతా ఈ మిర్రర్స్ వచ్చేలాగా నేను ప్లేస్ చేసుకున్నాను. అలానే హ్యాండ్స్కి కూడా నేను సేమ్, అంటే లైన్స్ వేసేసుకున్నాను. అంటే మనకి 3, 4, 2 అలా నేను తగ్గించుకుంటూ వేసుకుంటూ వచ్చానన్నమాట. సో ఇక్కడ నాకు నెక్ అయితే టోటల్గా నెక్ అలానే టోటల్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు హ్యాండ్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను కింద పేపర్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి కింద బండలు అవి అంటకుండా ఆ కలర్ అనేది నేను పేపర్ అయితే న్యూస్ పేపర్ని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా నేను చూపించేది హ్యాండ్ అనమాట. ఫస్ట్ 5 పెట్టుకున్నాను, దాని తర్వాత 4, దాని తర్వాత 3. సో ఆ హ్యాండ్ సైజ్ని బట్టి మీరు పెట్టుకోండి. సో ఇప్పుడు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దానికి కాంబినేషన్ శారీ చూపిస్తానన్నాను కదా, సో ఇదే అనమాట కాంబినేషన్ శారీ. ఇక్కడ నాకు ఎలా వచ్చింది అంటే, నేను ఎందుకు ఆ కలర్స్ ప్రిఫర్ చేశాను అంటే, నాకు శారీ మీద మిర్రర్స్తో మెరూన్ అలానే ఎల్లో రెండూ వచ్చాయి కాబట్టి మిర్రర్స్ని వాళ్ళు ఇచ్చారు. సో ఇంకా నేను అవే కలర్స్ బ్లౌజ్ మీద కూడా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు నేను అవే కలర్స్ని ప్రిఫర్ చేశాను. నా శారీ అంతా వచ్చి స్కై బ్లూ అలానే యాష్ కలర్ అనమాట. ఇది నాకు వరలక్ష్మి వ్రతానికి అమ్మ పెట్టింది. ఇది టోటల్ లెనిన్ శారీ. షేడ్ మొత్తం అంటే మనకి ఇలా షేడ్స్ వస్తాయి, ఇలా స్కై బ్లూ అలానే యాష్ కలర్ షేడ్స్ వస్తాయన్నమాట. ఈ బ్లౌజ్ని అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.